ఆర్మీ హెలికాప్టర్ దుర్ఘటనలో అసువులు బాసిన తెలుగు తేజం లాన్స్ నాయక్ సాయి తేజ అంతిమ సంస్కారాలు ఇవాళ జరుగుతున్నాయి. చిత్తూరు జిల్లా కురుబలకోట మండలం ఎగువ రేగడలో ప్రజల సందర్శన అనంతరం సైనిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహిస్తారు. మరింత సమాచారం మా ప్రతినిధి జగదీష్ అందిస్తారు. విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రస్తుతం ఈ కర్ణాటక ఆంధ్ర సరిహద్దు ప్రాంతం చీకల బయలు దగ్గర సాయి తేజ సంబంధించిన పార్థివ దేహం చేరుకోవడం జరిగింది. ఎవరైతే ఇక్కడున్న గ్రామ ప్రజలు కావచ్చు, స్థానికులు ప్రస్తుతం ఒక అంతిమ యాత్రగా తీసుకెళ్తున్నారని చెప్పొచ్చు. ఒకటే కన్నీటి వీడ్కోలు పలికేందుకు గ్రామస్తులు పెద్ద ఎత్తున ఈ సరిహద్దు ప్రాంతానికి చేరుకోవడం జరిగింది. ప్రధానంగా సాయి తేజ తమ్ముడు మహేష్ బాబు ఈ ప్రాంతానికి చేరుకుని ఎవరైతే గ్రామస్తులు వచ్చారో వారందరినీ కూడా అతను ఇక్కడి నుంచి ఈ అంతిమయాత్ర ద్వారా తీసుకెళ్తున్నాడు. ప్రస్తుతం చూడవచ్చు, మిలిటరీకి సంబంధించిన ఎవరైతే ఆర్మీ సిబ్బంది ప్రస్తుతం ఈ అంత్యక్రియలు జరిగే ప్రాంతానికి వెళ్తున్నారు. ఒకసారిగా ఈ ప్రాంతం మొత్తం కూడా ఒక విషాదకరమైన వాతావరణం కనబడుతుందని చెప్పచ్చు. పెద్ద ఎత్తున యువకులు అయితే అమర్ రాయే అంటూ ప్రస్తుతం ఆ జవాన్ ఎవరైతే వీరమరణం పొందాడో అతనికి జై జవాన్ అంటూ నినాదాలు కూడా చేస్తున్న దృశ్యాలు కూడా చూడవచ్చు. ఒకసారిగా ఏదైతే అంత్యక్రియలు జరగబోతున్న ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సాయి తేజ భార్య శ్యామల కావచ్చు, అలాగే తల్లిదండ్రులు భువనేశ్వరి మోహన్ ఇద్దరు కూడా వాళ్ళని ఎవరిని కూడా అంటే ఓదార్చడం ఎవరి వల్ల సాధ్యం కావడం లేదు. వారు తీవ్రంగా కన్నీటి ప్రయాణమవుతున్నారు. హెలికాప్టర్ ప్రమాదం జరిగి 4 రోజుల తర్వాత ఒకసారిగా ఈ పార్థివ దేహం స్వగ్రామానికి చేరుకుంటున్న నేపథ్యంలో ఒకసారిగా ఆ గ్రామస్తులందరూ కూడా తీవ్ర విషాదంలో మునిగిపోయిన పరిస్థితి కనబడుతోంది. ఈరోజు మధ్యాహ్నం తర్వాత అంత్యక్రియలు జరుగుతుంది. ప్రధానంగా అంతిమయాత్ర 2 గంటల పాటు కొనసాగే అవకాశం ఉంటుంది. ఈ సరిహద్దు ప్రాంతం నుంచి ఈ కురబలకోట మండలం ఎగువ మారేడు ప్రాంతానికి వెళ్లాలంటే ఖచ్చితంగా 2 గంటల సేపు అంతిమయాత్ర ఆ వాహనం ద్వారా వెళ్లేందుకు సమయం పడుతుంది. మధ్యాహ్నం 12 గంటల తర్వాత సైనిక లాంఛనాలతోనే ప్రస్తుతం ఈ అంత్యక్రియలను పూర్తి చేయబోతున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తరపున 50 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని కూడా అందజేయడం జరిగింది. అలాగే సాయి తేజ భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చిన నేపథ్యంలో ప్రస్తుతానికైతే ప్రభుత్వం ఆ విధంగా ముందుకెళ్తున్న పరిస్థితి. ప్రస్తుతం ఈ ప్రాంతం మొత్తం కూడా ఒక విషాద ఛాయలు అలుముకున్న పరిస్థితి కనబడుతోంది. కెమెరా పర్సన్ వాసుతో జగదీష్, TV5 మదనపల్లి నుంచి.